రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రగతి భవన్ ఫామ్ హౌస్ దాటి రావాల్సిందిగా అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రజలు కష్టపడి అనేక మంది అమరుల వీరుల యొక్క త్యాగాల ఫలితంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన బాధ్యతను కేసీఆర్ గారు అప్పచెప్తే ఇలా ఫామ్ హౌస్ కే ప్రగతి భవన్ కే పరిమితం అనే విషయం అందరికి తెలిసిందే. రెండవసారి అధికారం చేపట్టక కూడా ఎక్కడ కూడా కనీసం ప్రజలను కలవకుండా ప్రజల బాధలు తెలుసుకోకుండా ప్రజల సమస్యలను గుర్తించకుండా కనీసం వాళ్ళ విజ్ఞప్తులను కూడా వినకుండా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరున్నారంటే ఒక్క మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. గతంలో ఏ పార్టీ పాలనప్పుడు కూడా కనీసం వారానికి ఒక్కసారైనా కూడా ప్రజలు విజ్ఞప్తులు తెచ్చుకునేవారు, చూసేవారు, వినేవారు, ఆర్జీలు తీసుకునేవారు. కానీ దానికి దూరంగా ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. సరే, ప్రజలు పక్క పెడితే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళ పార్టీ ప్రజాప్రతిలను ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను కూడా కలవడం ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎప్పుడు సమీక్ష చేస్తాడు. ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ చూసిన పబ్లిసిటీ చూసిన ముఖ్యమంత్రి గారు ఊకే కనబడేవాళ్ళు చూస్తే హే కామన్ అనుకుంటారు. ప్రజల్లో తిరిగే వ్యక్తులు కనబడారే తిరుగుతాడు, కనబడతాడు అనుకుంటారు. ఈయన ఎప్పుడు రాడు బయటికి అనుకోకుండా బయటకి సరే బయటకు వచ్చింది, బయటకు వచ్చింది అని చెప్పి మొత్తం టీవీలలో పేపర్లలో వశపడతలేదు. ఇవాళ సోషల్ మీడియా ఏడు చూసిన అబ్బా ముఖ్యమంత్రి బయటకు వచ్చాడు, ఎట్టకేలకు 7 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి బయటకు వచ్చిండు, అటువంటి వాతావరణం ఉంది వాళ్ళ. కానీ దాన్ని ముఖ్యమంత్రి గొప్పగా తీసుకుంటాడు. పాపం ఇన్ని రోజులు రాని ముఖ్యమంత్రి ఇవాళ బయటకు వచ్చిండు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. గంటవ హాస్పిటల్ తిరిగాడు, 7 సంవత్సరాల పబ్లిసిటీ చేసుకున్నాడు. ఇక మళ్ళీ వేడు ఫామ్ హౌస్ మళ్ళీ బిందాస్, మళ్ళీ 3 సంవత్సరాలు బిందాస్ బయట రాడు. ఇక బయట రాడు మళ్ళీ గంట వచ్చేడు పబ్లిసిటీ ఫుల్ చేసుకున్నాడు. ఇక అనుకున్న దానికంటే ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నాడు. ఆ గంటలు ఒకటే చేసిన తెలియదు కానీ మళ్ళా డైరెక్ట్ ఫామ్ హౌస్ వెండి. ఇక మళ్ళీ బిందాస్ మళ్ళీ బయట రాడు. ఇక పోతాడు మళ్ళీ రేపటి నుండి పోతాడు, మళ్ళీ పోతారు వస్తాడు కూడా. కేవలం ఎన్నికల ప్రచారం బయట రాలే, నిన్న బయటకు వచ్చిండు. ఇక విపరీతమైన పబ్లిసిటీ, ఒక రాశారు ఊపిరికి భరోసా, ఈయన ఫామ్ హౌస్ ఆక్సిజన్ తయారు చేసినట్టే. ఊపిరికి భరోసా అట, ఈయన ఫామ్ హౌస్ తయారు చేసిన ఆక్సిజన్ ఎక్కడ ఇచ్చేయండు. ఈ ఇంకో ఎమ్మెల్యే పెట్టిండు బీపీ కిట్స్ ధరించకుండా పోయిన ఏకైక ముఖ్యమంత్రి అట. పరమానంద శిష్యులు దొరికిన మంత్రులందరూ ఎమ్మెల్యే లీడర్ అందరు కూడా అంత పరమానంద శిష్యులే. బీపీ కిట్స్ ధరించకుండా పోవడం తప్పు, దాన్ని గుర్తించాలి. బీపీకి ధరించకుండా పోవడం కూడా సంచలనం. వీళ్ళకి వాస్తవం సంచలనం, ముఖ్యమంత్రికి సంచలనం. అది ఇలా పోయిండు. ముఖ్యమంత్రి గారు గాంధీ హాస్పిటల్ సందర్శించాలని స్వాగతిస్తున్నాం మేము. ఎక్కడ నిన్ను స్వాగతించినాం, 100% స్వాగతించినాం, సంతోషపడ్డాం. ఎట్ట కెలకు ముఖ్యమంత్రి బయటకు వచ్చింది చాలా సంతోషపడ్డాం. నేను చాలా సంతోషపడ్డా, పత్రికా ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తున్నాం. దాని ఏమనవ్వలేదు, ఒక భరోసా ఉంటే నాకు కూడా. అరే పోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి మా కిషన్ రెడ్డి గారు ఇప్పటికీ అదే సెలవేండు, పోయినప్పుడు అల్ల అక్కడ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు ఉన్న సమస్యలన్నీ మాకు కిషన్ గారు దృష్టిపడ్డాయి. అనేక సందర్భాలు మాకు కిషన్ గారు మొత్తుకున్నారు, బాధపడుతున్నారు, పేషెంట్స్ బాధపడుతున్నారు, సిబ్బంది బాధపడుతున్నారు చెప్పి. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పోతే ఏ సమస్యలు వాళ్ళు పాపం ఆయనకు, ఆయననే సమస్య నిన్న. వాస్తవానికి ఆయన పోయి లోపలికి పోతే విక్టోరియా అనే పేషెంట్ నా గేట్ దగ్గర ఉండి మొత్తుకొని కాళ్ళ వేలబడి చనిపోయింది. ఆయన విక్టోరియా అనే పేషెంట్ లోపలికి పడేకుంటే బందోబస్తు పేరుతో లోపలికి పోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన వస్తుందంటేనే మొత్తం ఎక్కడెక్కడ క్లీన్ చేశారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు లోపల కోపడ్డారట. ఈ క్లీన్ అంటే ముఖ్యమంత్రి గారు వస్తే క్లీన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు కోపడ్డారు అంటే అంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది ఆడ. అక్కడ కనీసము పేషెంట్స్ ఏం బాధపడుతున్నారో ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారా, అక్కడ సమస్యలు ఏమున్నాయో ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారా, అసలు అక్కడ వెంటిలేటర్స్ కనీసం మెయింటెనెన్స్ లేక టెక్నీషియన్స్ లేక సగం వెంటిలేటర్ పనిచేయకుండా ఉన్నాయి అక్కడ.
టెక్నీషియన్స్ లేక, అనుభవజ్ఞులు లేక, వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తించిన వేణు ఇద్దరికి దండాలు పెట్టిండు, పేపర్లో ఫోటో వేసుకున్నాడు, కథ వచ్చేసి భరోసా ఇచ్చినాను చెప్పన్నాడు. మరి ఇన్ని రోజులు ముఖ్యమంత్రి 7 సంవత్సరాలు బయటికి రాలే, దాని గురించి మేము చర్చిస్తే ఎక్కడ పబ్లిసిటీ లేదు మాకు పాపం. అంటే వన్ సైడ్ అయిపోయింది, ఏదైనా వన్ సైడ్ అని పాపం నవ్వుకుంటున్నారు. ఇవాళ పబ్లిసిటీ చూసాక ప్రజలు నవ్వుకుంటున్నారు, అరే ముఖ్యమంత్రి రాక రాక 7 సంవత్సరాలు బయటకు వస్తే ఇంత పబ్లిసిటీ ఎందుకు అర్థమవుతుందని చెప్పుకుంటున్నారు. ఇంకా ఈ దేశం ఈ ముఖ్యమంత్రి రాలే, ఇంకా దేశం వేరే దేశం నుంచి పోయి వీడు కొత్త వచ్చిన దేశం కొత్త వచ్చిందా రాష్ట్రానికి కొత్త వచ్చిన ఆశ్చర్యపోతున్నారు. వేరే దేశం పోయి వస్తే అందరు సంతోషపడతారు, ఊరు మొత్తం ఒకటే స్వాగతం పలుకుతారట. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పాపం కష్టపడడానికి బయటపోతాడు. ఈ ముఖ్యమంత్రి కష్టపడిన ఫామ్ హౌస్ వచ్చిన వాటి నిన్న బయటికి రావడం విపరీతమైన పబ్లిసిటీ, ఊహాకలకందరిన పబ్లిసిటీ. మళ్ళీ ఈ 7 సంవత్సరాలు చేసి అన్ని వికినాయి ఇప్పుడు, ఇంకా 2 సంవత్సరాలు ఏం వికినా ఏం చేసా కూడా ఇక అన్ని వికుతాయి. ఇక ఇవాళ అక్కడ సిబ్బంది ఉన్నారు, ఇవాళ కొన్ని పత్రికలు వచ్చినాయి, నేరుగా నన్ను సంప్రదించండి అట ముఖ్యమంత్రి గారట అక్కడ సిబ్బంది చెప్పిండట. ముఖ్యమంత్రి మంత్రులకే దొరుకుతాడు, నేరుగా సంప్రదించండి అంటే అంటే అవుట్ కథం తేలి కథం దుకాణం బంద్ అన్నట్టు. ఇక నేరుగా నన్ను ఆయన అన్యాయం లేదు కూడా. ఇలా డాక్టర్తో మాట్లాడిన అక్కడ జూనియర్ డాక్టర్తో మాట్లాడిన ఫోన్ చెప్పి ఇవాళ చాలా మంది మేము అడిగినాం సార్ సార్ సీనియర్ రెసిడెంట్స్ ఉంటారా 15% స్టైఫండ్ మాకు పెంచాలని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి దగ్గర ఫైల్ ఉన్నది, 6 మంత్స్ పెండింగ్ ఉన్నది, పక్కపోయింది అది. మాకు 3 నెలల నుంచి స్టైఫండ్ ఇస్తలేరు సార్ అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మాట్లాడలే, మాట్లాడే అవకాశం చెప్పిన వెంటనే ఇప్పుడు ఏం మాట్లాడదు, మీరు పనిచేయండి అన్ని తర్వాత మాట్లాడదా, నేరుగా నచ్చి కలవండి, నేరుగా నన్ను వచ్చి కలవండి, మీ సమస్యలు పరిష్కరిస్తా కదా. బయటికి వచ్చి మాత్రం పేపర్లకు మాత్రం లీకేజ్ తీసుకున్నారు. ఇలా ఇన్సెంటివ్స్ 10% పెంచమని చెప్పి లాస్ట్ ఇయర్ జియో ఇష్యూ చేశారు, ఇంతవరకు ఇవ్వలే. ఇలా పీజీ స్టూడెంట్స్ కూడా 15% పెంచమని చెప్పి ఇస్తే 2020లో పెంచాల్సినటువంటి దాన్ని 2020-21 నుంచి ఇస్తారట. అంటే పాతది వేదిగా, పాతది తీరటిగా కొత్తది ఇస్తారు, అది కూడా ఇస్తారా గ్యారెంటీ లేదు. కనీసము వాళ్ళ గురించి వాళ్ళంత కష్టపడుతున్నారు, ప్రాణాలు తెగించి సర్వీస్ చేస్తున్నారు, కనీసం వాళ్ళని గుర్తించి వాళ్ళ బాధలు తెలుసుకుంటే వాళ్ళకు భరోసా ఇవ్వకుండా నువ్వు ఏందో భరోసా ఇచ్చాడు ఇలా రాయించుకొని ఇవాళ పబ్లిసిటీ చేసుకుంటే ఇంతకడ దుర్మార్గం, ఇంతకడ మూర్ఖత్వం ఇంకోటి కాదు. వాళ్ళ బాధలు ఎందుకు ఇల్లే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఇనాల్సిన అవసరం నీకు లేదా? వాళ్ళకి కనీసం ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు. ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, జూనియర్ డాక్టర్లు కానీ, సీనియర్ డాక్టర్లు కానీ, డాక్టర్లు కానీ, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ప్రాణాలు కోల్పోతున్నారు. మాకు ఎక్స్రేష ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మొన్నటి నుంచి గత రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నారు. కనీసం వాటి గురించి ఎందుకు చర్చించలేను? నువ్వు దేనికోసం పోయినావు, ఎవరి కోసం పోయినావు, నువ్వు పోయి సాధించింది ఏది? పోతివి బయటికి వస్తేవి, కనీసం మీడియా కన్నా మాట్లాడేటివి, కనీసం బయటకు ఒక సమావేశం ఏర్పాటు చేయాలి, అది కూడా చేయలేదు. నేరుగా మళ్ళీ ఫామ్ హౌస్ వచ్చింది అక్కడ, మళ్ళీ ఫామ్ హౌస్ వచ్చి మళ్ళీ అడిగా, మళ్ళీ ఎత్తే మళ్ళా 3 నెలలు 4 నెలలు బిందాస్ 3 నెలలు 4 నెలలు. కనీసం ఒకరు జరిగిన విషయాలు ఏంది, నువ్వేం గుర్తించినావు, ఎందుకోసం పోయినావు, ఎవరికి భరోసా ఇవ్వడానికి పోయినావు, పనిచేస్తున్న సిబ్బందికి ఏం ఆత్మస్థైర్యం నింపినావు, నువ్వు లోపల పరిస్థితులను ఏం గమనించినావు, ఏం గుర్తించినావు, నువ్వు ఏం చేయదలుచుకున్నావు, ఏం చేయబోతున్నావు, అక్కడ ఇబ్బందులు ఏమున్నాయి, కనీసం సమీక్ష. ఏం జరగకుండా ఫామ్ హౌస్లో పోతే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళ మళ్ళీ సమీక్ష అంటే రేపటిలో సమీక్ష అంటాడు. ఆ సమీక్ష ఏంటంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత, లంచ్ తర్వాత కింద చికెన్ మటన్ ఫిష్ అన్ని పెడతాడు, కింద తినదుంటాడు, పైన ముఖ్యమంత్రి పైన పైన కూర్చుంటాడు, ఉదయం బ్రేక్ఫాస్ట్ అన్ని పెడతాడు, సాయంత్రం అయితే ఇరాని బిస్కెట్ ఇరాని చాయ్. వాళ్ళు కింద చాయ్ ఉంటారు, పైన ముఖ్యమంత్రి ఉంటాడు, మీడియా వస్తుంది, ఒక ఫోటో మొత్తం ఫోటో కోసం స్టిల్ ఇస్తారు, ముఖ్యమంత్రి అయిపోయింది అంటారు, ఒక పత్రికా ప్రకటన రాస్తారు, పేపర్ ఎక్కిస్తారు, పేపర్ ఎడ్జాయిన్స్ టీవీలలో బ్రేక్. ఇది సమీక్ష.